స్థాయి ఎస్జీఎఫ్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన మంత్రి ఈటల రాజేందర్ గారు అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గొప్ప గొప్ప విద్యార్థులకు సంస్కారం ఇచ్చిన స్కూల్ కమలాపూర్ అని, సంస్కారాన్ని, సభ్యతను, మానవత్వాన్ని, ఆరోగ్యాన్ని, విద్యను బ్రతకగలిగే స్థైర్యాన్ని ఇచ్చిన స్కూల్ కమలాపూర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాసేం వినయ్ భాస్కర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపీ గారు, జెడ్పీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈవీ6 టీవీ కమలాపూర్ మండల రిపోర్టర్ తాళ్ళ రవి. ఇంత పెద్ద వేలాది మంది విద్యార్థులు 3 రోజుల పాటు స్వర్గీయులైనటువంటి అమ్మ ఈటల వెంకటమ్మ గారి స్మారకార్థం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇంత గొప్ప జరుగుతుందని అనుకోలేదు. వస్తున్నటువంటి క్రమంలో మొదటిసారికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. పెద్ద పెద్ద బిల్డింగ్ చూసి సతీష్ అని అడిగిన, ఈ స్కూల్ ఎవరిది, ఆ స్కూల్ ఎవరిది అంటే ఇవన్నీ కూడా రాయందన్న చెరువుతోని గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నప్పుడు కొంత ప్రొఫెషనల్ జెలసి ఉంటుంది, కొంత అసూయపడ్డా. మా రాజేంద్రన్న ఒక్కడే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ పిల్లల కోసం, అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యంపై మా రాజేంద్రన్న ఇంత శ్రద్ధ చూపెట్టి ఈ 2 హక్కులను కాపాడుతున్నందుకు నిజంగా వారికి శిరస్సు ఉంచి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సంచి పట్టుకుని పోతుంది ఈ స్కూల్కు. స్పోర్ట్స్ మీట్ అయిన తర్వాత ప్రైజ్ల కోసం సంచి పట్టుకుని పోతుంటాం. సంచి మా అన్న కోసం పట్టుకొని పోతుంటాం. ఆ సంచి నిండా ప్రైజ్లు వేసుకొని వస్తుంటాం. ఇక అంటే గన్ని ప్రైజ్లు వచ్చాం మా అన్నకి. నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నది కాదు, వాళ్ళకు వస్తే నేను మోసుకొని రావడానికి పోతుంటాం మేము. మా స్కూల్ నిజంగా కూడా మా శాస్త్రి సార్ ఎక్కడ ఉండడం పెద్ద ఆయన కానీ కనపడుతున్న మా నిఘాన గొప్ప గొప్ప విద్యార్థులకి సంస్కారం ఇచ్చిన స్కూల్ కమలాపూర్ స్కూల్. సంస్కారాన్ని, సభ్యతని, మానవత్వాన్ని, ఆరోగ్యాన్ని, విద్యని బతకగలిగే స్థైర్యాన్ని ఇచ్చినటువంటి స్కూల్ కమలాపూర్. మట్టిలో అక్కడ నిలిచినటువంటి మా కమలాపూర్ స్కూల్. మొన్ననే మా వాళ్ళు చెప్పిండ్రు, దాని రుణం తీసుకున్నాం. మంచి బ్రహ్మాండమైన కార్పొరేట్ లెవెల్లో ఉన్నటువంటి మంచి స్కూల్ కట్టి మళ్ళీ పిల్లలతో కలకాలేటువంటి గొప్ప విద్యాలయంగా ఉండాలని చెప్పి అక్కడ ఉండేటువంటి క్రీడలు మామూలు ఉండేది కాదు. మీకు ఎక్కడ కనపడబోతుంది, మళ్ళీ దాని తర్వాత ఎప్పుడు చూడలే. ఇవాళ ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అంతా కూడా సావిత్రిబాపూలే విద్యాలయంలో చదువుకునే పిల్లలు వచ్చింది ఇక్కడికి. ఆ మహనీయుల పేరు తలుచుకుంటేనే మనకు ఒక రకమైనటువంటి చైతన్యం వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువు పూలే గారు. పూలే గారికి మార్గదర్శకం ఇచ్చినటువంటి వ్యక్తి మహనీయురాలు సావిత్రిబా. ఆడపిల్లలకు విద్యను అందించాలనేటువంటి సంకల్పంలో భాగంగా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆడపిల్లలకి విద్య నేర్పాలని అవమానాలను దిగమిగినటువంటి వీరవనిత సావిత్రిబా పూలే. ఆ స్కూల్లో చదువుతుంది ఆమె. కనుక ఆనాడు మహిళలకు విద్య కనుక నేర్పకపోతే ఇవాళ ఈ దేశం ఇట్లా ఉండేది కాదు. దాని స్ఫూర్తి ప్రదాత మాత్రం సావిత్రిబాయి పూలే. ఇలా ఆ మానవుల పేరుతో నడిచేటువంటి స్కూళ్ళల్లో మీరంతా కూడా చదువుకుంటూ ఉన్నారు. డెఫినెట్గా ఇవాళ కమలాపూర్లో కాదు, నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 119x2 దాదాపు 238 స్కూళ్ళని 238 స్కూల్స్ని ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన వలన అన్ని స్కూళ్ళకు కూడా ఇట్లాంటి బిల్డింగ్లే వస్తాయి, అన్ని స్కూళ్ళకు కూడా ఇట్లాంటి ఫెసిలిటీస్ వస్తాయి తప్ప. ఇప్పుడు కిరాయి బంగాళాలు నడుస్తుండొచ్చు, దూర ప్రాంతాలు నడుస్తుండొచ్చు, కానీ రాబోయే కాలంలో మాత్రం తప్పకుండా ఇలాంటి బిల్డింగ్లే ఉంటాయని చెప్పి మీకు హామీ ఇస్తూ ఉన్నాం. ఇక్కడ 6 స్కూళ్ళకు నిలయం, మా డ్రీమ్. రోడ్లేసి సంతోషపడతలేం మేము. ఇవాళ ఇంతకుముందు పెద్దలు చెప్పిండ్రు, మా సుధీర్ బాబా చెప్పిండ్రు, విద్య వైద్యం చాలా ముఖ్యమైనది. అవి 2 కనుక ప్రజలకు ఉచితంగా అందితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికేటువంటి ధైర్యం వస్తుంది అని చెప్పి భావిస్తున్నాం. కాబట్టి
ఇవాళ దానికోసం అంకురార్పణ చేసాం. ఇవాళ నేను మేము ఉన్నాం. మా అమ్మ జన్మనివ్వడమే కాదు, మా అమ్మ మాకు సంస్కారాన్ని ఇచ్చింది, మా అమ్మ మానవత్వాన్ని ఇచ్చింది, మా అమ్మ ధైర్యాన్ని ఇచ్చింది, మా అమ్మ బతకగలిగేటువంటి శక్తినిచ్చింది చదువు వల్ల. మా అమ్మ చెప్తే చదువుకుంటే ఈ స్థాయికి వచ్చినాం. మాలాగానే పేద కుటుంబాల్లో పుట్టొచ్చు కాక, కానీ పేదరికం చదువుకి సంస్కారానికి అడ్డు కాదని అనేక ఉదంతాలు ఉన్నాయి. మీరు కూడా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో మేము పేదలం కదా, మేము రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నాం కదా అనే భావన ఆత్మనిర్భర భావంతో ఉండకండి. మట్టి నుంచెల్లే మాణికాలు వస్తాయన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగినటువంటి పిల్లలకు ఉండేటువంటి సంస్కారం, వాళ్ళకుండే ధైర్యం, వాళ్ళకుండే మానవత్వం ఇతరులకు ఉండదనే విషయాన్ని అనేక సందర్భాలు ప్రూవ్ చేసినాం. గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల్లో పుట్టడం శాపం కాదు, అదొక వరమని చెప్పి భావించాలని చెప్పి మీకు సూచన చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.